गुड मॉर्निंग स्टूडेंट्स मैं फिफ्थ क्लास लास्ट टॉपिक बिफोर प्रीवियस क्लास टू डी शेप्स टू डी शेप्स प्लेन शेप्स अवे टू डी शेप्स वेसर की स्क्वायर रेक्टैंगल कदा चुप्कना टू डी शेप्स ट्रायंगल इवन टू डी शेप्स अच्छे वेसर की अवी टू डी शेप्स अभी प्लेन शेप्स अवी प्लेन शेप्स क्लास सॉलिड शेप्स आर थ्री डी शेप्स सॉलिड शेप्स आर थ्री डी शेप्स डी फॉर डायमेंशंस डी मींस डायमेंशन डी अंटे मैं चुपने की डी फॉर डायमेंशन अर्थ डायमेंशन अटे लेंथ थ्री डी शेप लेंथ ब्रेथ एंड हाइट अदे टू डी शेप लेंथ ब्रेथ मात्रमे उठाई इन टू स्क्वायर रेक्टैंगल लेंथ ब्रेथ मात्रमे उठाई प्लेन शेप सर सपोज मन थ्री डी शेप्स की एग्जांपल्स क्यूब 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 फेसेस उ फेसेस मन कनबड़े
ఈ విధంగా ఉంటుంది కదా సిలిండర్. మరి సిలిండర్ ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు,
క్యాన్ డ్రమ్ము మగ్గు మగ్గు కూడా పైన ఇట్లా సర్కిల్ షేప్ ఉంటుంది కింద సర్కిల్ షేప్ ఉంటుంది ఒక డ్రమ్ తీసుకున్నాం అనుకోండి డ్రమ్ మగ్గు ఇవన్నీ కూడా సిలిండర్ కి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఓకేనా ఇవన్నీ కూడా సిలిండర్ కి ఎగ్జాంపుల్స్ ఈ సిలిండర్ కి పైన కర్వ్ షేప్ ఉంటుంది కింద బాటమ్ టాప్ లో కర్వ్ షేప్ ఉంటుంది బాటమ్ లో కూడా కర్వ్ షేప్ ఉంటుంది ఓకేనా అంటే మనకి ఎన్ని ఎన్ని ఫేసెస్ కనబడుతుంది 1 2 ఇది థర్డ్ ఫేస్ ఎన్ని ఫేసెస్ ఉంది మొత్తం టోటల్ 3 ఫేసెస్ ఉంటాయి నెక్స్ట్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి చూడండి 2 ఎడ్జెస్ 1 2 ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి 2 ఎడ్జెస్ ఓకేనా మనకి వచ్చేసరికి 2 ఎడ్జెస్ ఉంది అంట ఇక్కడ ఇక్కడ ఎడ్జ్ ఇక్కడ ఎడ్జ్ 2 ఎడ్జెస్ ఉన్నాయి నెక్స్ట్ వర్టిసెస్ ఉన్నాయా అంటే కార్నర్స్ ఉన్నాయా లేదు 0 కార్నర్స్ అనేవి లేవు కాబట్టి 0 నెక్స్ట్ వచ్చేసరికి స్పియర్ స్పియర్ అంటే ఎలా ఉంటుందో తెలుసుగా మీకు స్పియర్ అంటే బాస్కెట్ బాల్ ఆరెంజ్ ఇవన్నీ కూడా మీకు రియల్ లైఫ్ లో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎన్ని ఫేసెస్ ఎన్ని ఎడ్జెస్